రాయలసీమ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. సీమ ముఖద్వారమైన కర్నూలులో ప్రస్తుత సమీకరణాలు కాకపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల వర్గం సైకిల్ ఎక్కడం లాంఛనమవడంతో అధికార పార్టీలో ఇంటి పోరు మొదలైంది. కేఈ వర్గం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సిట్టింగ్ ఎంపీ బుట్ట రేణుకకు హామీపైన సందిగ్ధం నెలకొంది. ఈ సమస్యలను దాటుకుని చంద్రబాబు ఎలా ముందుకెళ్తున్నారో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుప్పకూలిపోనుంది. దశాబ్దాలుగా హస్తం పార్టీకి అండగా ఉన్న కోట్ల కుటుంబం టీడీపీలో చేరబోతోంది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తన మాటకు విలువ ఇవ్వడం లేదని ఆవేదనలో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే పార్టీకి నష్టం ఉందని, టీడీపీతో పొత్తు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా పార్టీ రాష్ట్ర నాయకత్వం కోట్ల మాటకు విలువ ఇవ్వకపోవడంతో పార్టీకి హ్యాండి చేసి బయటకొచ్చేశారు. కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో బలమైన నేతగా ఉన్న కోట్ల టీడీపీలోకి వస్తుండడంపై టికెట్ల కేటాయింపు చర్చ మొదలైంది. జిల్లాలో కర్నూలు, నంద్యాల రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కోట్ల కుటుంబం మాత్రం కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా కోట్ల ఎంపీ టికెట్తో పాటు తన భార్య మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కుమారుడు కోట్ల రాఘవేందర్ రెడ్డి, అదేవిధంగా ఎస్సీ నియోజకవర్గమైన కోడుమూరు టికెట్ను కూడా ఆశిస్తున్నారు. కర్నూలు ఎంపీగా కోట్ల, డోన్ నుంచి కోట్ల సుజాతమ్మ, ఆలూరు నుంచి రాఘవేందర్ రెడ్డిని పోటీలో దింపి కోడుమూరులో కోట్ల వర్గం బలంగా ఉంది కాబట్టి ఆ స్థానంలో ఎవరినైనా ఆయన అనుచరుణ్ణి పోటీలో దింపాలని కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి భావిస్తున్నారు. కోట్ల టీడీపీలో చేరిక లాంఛనం కావడంతో అధికార పార్టీలో ఇంటి పోరు మొదలైంది. గత కొన్నేళ్ల నుంచి కోట్ల కేఈ కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. జిల్లాలో ఇద్దరికి వేరువేరు వర్గాలు, సొంత కేడర్ బలంగా ఉంది. ఇప్పుడు కోట్ల టీడీపీలోకి వస్తుండటంతో పార్టీ ఇన్ఛార్జీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేఈ కృష్ణమూర్తి కుటుంబంలో కేఈ ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఉండగా కొడుకు కేఈ శ్యాంబాబు పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కృష్ణమూర్తి వయోభారంతో ఉన్నందున ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఆయన స్థానంలో పత్తికొండ నుంచి కుమారుడు శ్యాంబాబు పోటీకి దిగనున్నారు. ఇక కేఈకి మరో సోదరుడు కేఈ ప్రతాప్ డోన్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇదే డోన్ లో కోట్లకు కూడా సొంత బలం ఉంది. కోట్ల సుజాతమ్మ ఇక్కడి నుంచి గతంలో పోటీ చేసి గెలుపొందారు. దీంతో డోన్ తమకు ఇవ్వాలని కోట్ల కుటుంబం టీడీపీ అధిష్టానాన్ని కోరుతోంది. ఈ రెండు వర్గాల్లో ఎవరు పై చేయి సాధిస్తారో మరి చూడాలి. సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక కూడా డైలమాలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొంది, తర్వాత టీడీపీలోకి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ బుట్టా రేణుకనే మళ్లీ ఎంపీగా పోటీలో ఉంటారని జిల్లా పర్యటనలో మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు టీడీపీలోకి కోట్ల వస్తుండటంతో బుట్టా సీటు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కోట్ల బరిలో ఉండే అవకాశం ఉంది. దీంతో సీఎం చంద్రబాబు బుట్టా రేణుకను ఈ విషయంలో బుజ్జగించినట్లు తెలుస్తోంది. బుట్టా బీసీ లీడర్ కావడంతో ఆమెను ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఎమ్మిగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి బలంగా ఉండడంతో బుట్టా రేణుకను పాన్యూ సెగ్మెంట్ నుంచి పోటీలో దింపే యోచన కూడా ఉన్నట్లు సమాచారం. ఆలూరు కోట్ల సుజాతమ్మకు మంచి పట్టున్న స్థానం. ఆమెకు అది పుట్టినిల్లు కావడంతో కోట్ల వర్గం ఆలూరులో బలంగా ఉంది. దీంతో అక్కడ తమ కుమారుడు రాఘవేందర్ రెడ్డిని రంగంలోకి దింపాలని సూర్యప్రకాష్ రెడ్డి భావిస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్ర గౌడ్ వర్గం తమ పరిస్థితి ఏంటని అసంతృప్తితో ఉంది. కోట్ల కేఈ వర్గాల మధ్య విభేదాలు తలెత్తకుండా ఇద్దరికి సమన్యాయం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. కోట్లకు కర్నూలు ఎంపీ టికెట్, ఆయన సతీమణి సుజాతమ్మకు కాని కుమారుడు రాఘవేందర్ రెడ్డికి కానీ ఆలూరు టికెట్ కేటాయించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఇలా చేస్తే పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు, డోన్లో కేఈ ప్రతాప్ పోటీలో ఉంటారు. కేఈ ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి కేఈ ఫ్యామిలీకి న్యాయం చేసినట్లు అవుతుందని అధిష్టానం అంచనా వేస్తోంది. ఒకవేళ ఆలూరులో కోట్ల సుజాతమ్మ పోటీలో ఉంటే రాఘవేందర్ రెడ్డికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవి ఇచ్చి న్యాయం చేకూర్చాలని అధిష్టానం భావిస్తోంది. ఇదే విషయం మీద కోట్ల కేఈ వర్గాలను చంద్రబాబు బుజ్జగించే అవకాశం ఉంది.